నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఎన్ఎన్ క్రైమ్ న్యూస్. నేను మీ రంజిత్. అసలు ఉత్తరప్రదేశ్లో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయా? అక్కడ ప్రజారాజ్యంగం నడుస్తుందా? ఉత్తరప్రదేశ్లో ఒంటరిగా ఉన్న మహిళలకే కాదు, మగతోడు ఉన్న మహిళకి కూడా రక్షణ లేకుండా పోయింది. ఒక స్త్రీ అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని మహాత్ముడు చెప్పాడు. కానీ ఉత్తరప్రదేశ్లో అర్ధరాత్రి ఏం కర్మ, ఉదయం, పట్ట పగలు, అర్ధరాత్రి, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మహిళలపై అత్యాచారాలు, ఆగడాలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో అత్యాచార నియంత్రణల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై వేధింపులు, ఆగడాలు మాత్రం జరగడం లేదు. మహిళలపై అత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఉత్తరప్రదేశ్. యూపీలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని చట్టాలు వచ్చినా వేధింపులు, అత్యాచారాలు మాత్రం అలా కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని చాంబల్ జిల్లాలో జరిగిన ఓ యథార్థ గాథే నేటి మన క్రైమ్ స్టోరీలో. చాంబల్ జిల్లాలోని ఓ మార్మూల గ్రామంలో నివసిస్తున్న ఓ మహిళపై కన్నేశారు అదే గ్రామానికి చెందిన 5 దుండగులు. తనని అనేక సార్లు అనేక రకాలుగా వేధించారు. ఓ సరైన సమయం చూసి తనని అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నారు ఆ 5 దుండగులు. అలా వాళ్ళు ప్లాన్ చేసుకున్న క్రమంలోనే ఆ దుండగుల సమయం వచ్చింది. ఉత్తరప్రదేశ్, ఇక్కడ స్త్రీలకి స్వేచ్ఛ భద్రత లేని రాష్ట్రం ఇది. చాంబర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. ఆ గ్రామంలో ఓ మహిళపై కన్నేశారు అదే గ్రామానికి చెందిన 5 దుండగులు. పలుమార్లు ఈ దుర్మార్గులు ఆ మహిళను అనేక సార్లు రకరకాలుగా వేధించారు. ఆ మహిళపై ఎలాగైనా అత్యాచారం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఓ రోజు రాత్రి ఆ మహిళ తన 2 పిల్లలతో నిద్రిస్తున్న విషయం తెలుసుకున్నారు. ఇదే సరైన సమయం అనుకొని ఆ మహిళపై అత్యాచారం చేయడానికి నిర్ణయించుకున్నారు ఆ దుండగులు. తను నిద్రిస్తున్న సమయంలో తన ఇంట్లో చొరబడ్డారు. ఆమె వారి నుండి తప్పించుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నించింది, వారిని అడ్డుకోపోయింది. కానీ ఆ దుర్మార్గపు దుండగులు ఆమెపై దాడి చేశారు. అనంతరం ఆమెను బయటికి లాక్కొచ్చి అత్యాచారానికి ఒడిగట్టారు ఈ నరభక్షకులు. జరిగిన విషయం తెలపడానికి మొదట ఆ మహిళ తన భర్తకి ఫోన్ చేసింది. కానీ తన ఫోన్ కలవకపోవడంతో తన సమీప బంధువుకి ఫోన్ చేసి వెల్లడించింది. ఆ లోపే మళ్ళీ తిరిగి వచ్చారు ఆ దుండగులు. దుండగులు అక్కడి నుండి వెళ్ళిపోగానే మొదట ఆ మహిళ తన భర్తకి ఫోన్ చేసింది. కానీ తన భర్త ఫోన్ కలవకపోవడంతో తన సమీప బంధువుకి ఈ విషయం తెలియజేసింది. అంతలోనే ఆ దుండగులు మళ్ళీ ఆ మహిళ దగ్గరికి వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కావచ్చు అనుకుని వెంటనే ఆ దుండగులు స్థానిక యజ్ఞశాల ఆలయం వద్దకు తీసుకువెళ్ళి ఆ మహిళను సజీవ దహనం చేశారు. ఆ మహిళ తన భర్త కంటే ముందు 100 నెంబర్కి ఫోన్ చేసింది. కానీ పోలీసులు ఏమాత్రం స్పందించలేదు. ఒకవేళ పోలీసులు కనుక స్పందిస్తే తన భార్య ఈరోజు జీవంతో ఉండేదని తన భర్త వెల్లడిస్తున్నాడు. మహిళ తన భర్తకి ఫోన్ చేయడానికి ముందు తను 100 నెంబర్కి ఫోన్ చేసింది. కానీ పోలీసులు ఏమాత్రం స్పందించలేదు. ఒకవేళ పోలీసులు స్పందిస్తే నా భార్య జీవనంతో ఉండేదని తన భర్త చెప్తున్నాడు. ఆ ఫోన్లో మాట్లాడిన ఆడియో క్లిప్పే ఇప్పుడు పోలీసుకి ఆధారంగా దొరికింది. ఆ ఆడియో క్లిప్ ఆధారంగానే పోలీసులు ఆ 5 దుండగులను గుర్తించి వాళ్ళపై FIR నమోదు చేశారు. We'll be right back.
చూశారుగా, ఇది ఈనాటి క్రైమ్ స్టోరీ. అప్రమత్తంగా ఉండండి, ఇలాంటి ఎన్నో కథనాలు మిమ్మల్ని అబ్బురపరుస్తూ ఉంటాయి. నేరం అనేది మన మధ్య నుంచే పుడుతూ ఉంటుంది.